సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సిఐటియు కార్యాలయం ముందు సిఐటియు నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి భాస్కర్ మాట్లాడుతూ కరోనా నిర్మూలన కొరకు చర్యలు చేపట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. ప్రస్తుతం దుబ్బాకలో రోజురోజుకి కరోనా విజృంభిస్తున్న సమయంలో దుబ్బాక ప్రజానీకానికి మనోధైర్యాన్ని ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వెంటనే దుబ్బాక పట్టణంలోని ప్రజలందరికీ కరోనా టెస్టులు విస్తరంగా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే గత 4 రోజుల క్రితం 70 సంవత్సరాల వృద్ధురాలు కరోనాతో మరణించిందని, ఆ కుటుంబాన్ని హాస్పిటల్లో క్వారంటైన్ చేయకుండా వారి సొంత ఇంటిలోనే చేరడంతో సరైన వైద్యం అందక ఈరోజు కరోనాతో ఆ వృద్ధురాలి కొడుకు మరణించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా విస్తరిస్తున్న సమయంలో ప్రజలకు మనోధైర్యం నింపాల్సిన అధికారులు ప్రభుత్వం ఆ దిశగా పనిచేయలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అంజయ్య, బాల నర్సయ్య, రవి, రాజు, ఫయాసుద్దీన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక మండల కేంద్రంలోని ప్రజలకు కరోనా రోజురోజుకు విస్తరిస్తా ఉంటే అధికార యంత్రాంగం అటు ప్రభుత్వం కానీ దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదని చెప్పి ఈరోజు సిఐటిగా నిరసన తెలుపుతా ఉన్నాం. ఇప్పటికే గత 4 రోజుల క్రితం ఒక వృద్ధురాలు కరోనాతో మరణించినట్టు అధికారులు చెప్పారు. ఆ కుటుంబాన్ని కూడా సంపూర్ణంగా క్వారంటైన్ చేయకుండా ఇంట్లోనే క్వారంటైన్ చేయడం వల్ల డాక్టర్ల సలహాలు ఎక్కడ అందుతాయని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా బాధితుల కోసం కరోనా సంబంధించినటువంటి దాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచిత వైద్యాన్ని అందించే పద్ధతి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అట్లా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ అది చేయకుండా ఈరోజు ఈ కరోనా సందర్భంగా ప్రభుత్వము అనేక రకాల నిబంధనలు చెప్తా ఉంది తప్ప ఆచరణలో దాన్ని కనబడట్లేదు. దుబ్బాకలో చాలా విస్తారంగా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దుబ్బాకలు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా కరోనా టెస్టులు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. లేకపోతే దుబ్బాక ప్రజానీకం ఇప్పటికే తీవ్రమైన భయాందోళనకు నెట్టబడ్డారు. కాబట్టి ఈరోజు సిఐటిగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ కరోనాను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రైవేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యాన్ని అందించాలి. వారితో పాటు దుబ్బాక మొత్తాన్ని ప్రతి కుటుంబానికి ఈ క్వారంటైన్ కరోనా సందర్భంగా టెస్టులు విస్తారంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారితో పాటు ఈ లాక్డౌన్ కూడా పెట్టాలని చెప్పి కూడా ప్రజల నుంచి డిమాండ్ వస్తూ ఉంది. లాక్డౌన్ కనుక పెడితే పేద కుటుంబాలకు అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించాలి. నిత్యావసర వస్తువులు, పదరకాల వస్తువులను కూడా కనీసం లాక్డౌన్ అయిపోయేంత వరకు, కనీసం 3 నుంచి 4 నెలల వరకు అయినా పదరకాల నిత్యావసర వస్తువులు కూడా ప్రభుత్వం అందించి దుబ్బాకను రక్షించాలని చెప్పి కూడా సిఐటిగా ప్రభుత్వాన్ని, తాత అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.